ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత
తల్లి రాధికలు ఏమయ్యారు లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత, తల్లి రాధికలు ఏమయ్యారు లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు,
సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా.
ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్.
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీస్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీస్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి.
ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య
నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీస్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీస్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను
ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను
పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్లా అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో
ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్లా అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్లా అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది.
కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్లా అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం.
ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్లా అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్లా అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా
కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుండగా అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే
బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్
ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత, తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు.
ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుండగా అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుండగా అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని,
కథా రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి.
ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయినా అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయినా అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు
పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్
తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుండగా అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను
జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జీ సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలైవులి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్
వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వం వల్ల అతడి భార్య మిత్ర అంటే సమంత తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఓ సూపర్ స్టార్ సినిమా నుంచి ఏ అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూను ఎమోషన్స్ను ఎక్కడ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆయా ఎమోషన్స్ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథపరంగా ఎప్పటికీ బలమైనదే అయినా రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్ని చోట్ల తడబడ్డాడు. సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగాను ఎలివేట్ చేయడం బాగుంది. జీవి ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవి మ్యూజిక్ మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కలై ఉలి దాను ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడ తమిళ సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ పోలీసోడు. దర్శకత్వం అట్లీ, నిర్మాత దిల్ రాజు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నటీనటులు విజయ్, సమంత, అమీ జాక్సన్. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన పోలీస్ డ్రామా తేరి తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్ది కాలంలో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంత మేరకు ఆకట్టుకుంది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, జోసెఫ్ కురివెల్ల అంటే విజయ్ కేరళలోని ఓ చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత అంటే బేబీ సైనికతో కలిసి సాధారణ జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఈ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అని అంటే అమీ జాక్సన్కి జోసెఫ్ తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది. హైదరాబాద్లో నార్త్ జోన్కి డీసీపీగా పనిచేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ జోసెఫ్గా పేరు మార్చుకొని వేరేది ప్రాంతానికి ఎందుకు వచ్చాడు?